ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ సారీస్ తో మేము ఎందుకు వచ్చాను అండ్ మీషోలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న హిప్ బెల్ట్ సారీస్ అని ఒక మంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పోస్ట్ చేసిన సారీ కలెక్షన్ తో మేము ఎందుకు వచ్చాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఒక బ్యూటిఫుల్ సారీ చూపిస్తాను. ఈ సారీ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ ను పోర్చేసేసా, తేజోమయీ, శ్రీ తేజోమయీ కలెక్షన్ పేజ్ నుంచి పోర్చేసేసా. నేను అంతకు ముందు వీళ్ళ పేజ్ లో చాలా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ చేశానండి. మీలో ఎంత మంది పోర్చేస్ చేసుకున్నారో దాని పిక్చర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సారీ చూసారా, కంప్లీట్లీ మనకి ఫెస్టివ్ అవుట్ఫిట్ అనమాట. మనకి దసరా బతుకమ్మలకే కాదు, దివాళీకి కూడా ఈ సారీ అనేది చాలా బాగుంటది అండ్ నైట్ టైం కట్టుకోవడం వల్ల ఇంకా దీనికి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సారీ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్, మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో సారీ ప్రైస్ అనేది ఉందండి. నేను ప్రైస్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. చూసారు కదా, మంచి ఫినిషింగ్ తో వచ్చింది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఉంది నాకు కూడా. సో కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సారీ ఓపెన్ చేద్దాం. సారీ చూడండి, ఇది ఇది మీషో కాదు చెప్తున్నాను కదా, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించింది అనమాట. సో చూడండి, ఇంకా పైన చూస్తే పైన కూడా బోర్డర్ ఇలా వచ్చింది. అండ్ ఏదైనా కూడా ఎక్కడి నుంచి తెచ్చినా కూడా నేను, నాకు ట్రస్ట్ ఉంటేనండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే నాకు ట్రస్ట్ ఉన్న పేజెస్ నే రికమెండ్ చేస్తాను ఎక్కువ. ఎలా పడితే అలా నేను అయితే ఎప్పటికీ రికమెండ్ చెయ్యను. సో ఇదైతే మన ఫస్ట్, ఇదైతే మన శారీకి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చూడండి, మంచి పర్పుల్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్, అసలు అట్రాక్టివ్ గా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. దీనికి కింద బోర్డర్ ఇలా ఇచ్చారు. సో స్లీవ్స్ కి ఇలా పెట్టుకుని స్టిచ్ చేపించుకుంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది డెఫినెట్ గా. అండ్ చూసారా టెజిల్స్, ఇక్కడ మనం టెజిల్స్ పెట్టించుకోవడానికి వాళ్ళు ఇలా అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇలా చూడండి, మంచి చీరలు మీకు చూపించడమే నా మెయిన్ గోల్ కదా. సో అందుకని చెప్పి ఎక్కడ మంచిగా దొరికితే అవన్నీ మీకు ఇట్లా రికమెండ్ చేస్తాను. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. చూడండి, ఇలా స్టెప్స్ పెట్టుకుని కట్టుకుంటే చాలా సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది. సో నిజంగా ఈ పేజ్ లో చాలా తక్కువ ప్రైస్ కి సారీస్ అనేవి వస్తాయి. నేను సర్చ్ చేసుకుంటాను అనమాట, ఏదో వాళ్ళు పంపించారు కదా, నేను ఏం చూడకుండా అయితే మీ ముందు తీసుకురాను. వాళ్ళు పంపించినా కూడా నేను రిమైనింగ్ పేజెస్ లో ప్రైస్ కంపేర్ చేసి నేను చేస్తూ ఉంటా. మీకు ఒక్క రూపాయి కూడా లాస్ రాకూడదండి ఎప్పుడు కూడా. సో అందుకని చెప్పి నేను ఇట్లా చూసే చేస్తాను. మీకేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట సారీ. ఇంకా నో వర్డ్స్, నేను కట్టుకొని చూపిస్తా. బ్యాక్ లుక్ ఎలా ఉందక్క అంటే ఇదిగోండి చూడండి, నీట్ ఫినిషింగ్ అనమాట. ఈ సారీ చాలా చాలా సూపర్ డూపర్ సారీ. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా. అండ్ దీనికి వచ్చేసి ఇది ప్లెయిన్ పార్ట్, జస్ట్ అంటే మన కట్టు చెంగుకి ఇలా వస్తుంది కదా, జస్ట్ అలా కట్టు చెంగుకు వచ్చింది అనమాట. కింద చూస్తే మనకి బోర్డర్ అనేది ఇలానే కంటిన్యూ అయింది, ఇది జస్ట్ కట్టు చెంగు పార్ట్. సో సారీ అయితే వెడ్డింగ్స్ కి, ఫెస్టివల్స్ కి, ఇంకా మంచి మంచి ఒకేషన్ వైజ్ గా చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. నేను కట్టుకుని చూపిస్తాను, డెఫినెట్ గా లుక్ మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి సారీస్ మీదకి మంచి హిప్ బెల్ట్, మంచి జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, మ్యాక్స్ స్టోన్ ఫినిషింగ్ జ్యువెలరీ పెట్టుకుంటే దీనికి ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో వీళ్ళ పేజ్ లో జ్యువెలరీస్ కూడా చాలా అవైలబుల్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్. మీకు బయట ఒక 500 ఉండే జ్యువెలరీ సెట్ వీళ్ళ దగ్గర 300 రూపీస్ లోనే వస్తుంది. క్వాలిటీ సేమ్ క్వాలిటీ, 100% క్వాలిటీ. సో మిస్ కాదు, నేను వాళ్ళ జ్యువెలరీ కూడా పక్కన యాడ్ చేస్తాను. కొన్ని మీకు ఏమైనా నచ్చితే మీరు ట్రై చేయండి. కలర్ కాంబినేషన్, కలెక్షన్ అయితే చాలా బాగుంది, సూపర్ డూపర్ గా ఉంది. సో ఇలా వచ్చింది అనమాట, చూసారు కదా. ఇంక ఇక్కడ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. హైలీ రికమెండెడ్ సారీస్ అనమాట, మిస్ అయితే కాదు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన సారీ. Thank you.
మంచి ఇంకొక మీషోలో ఒక మంచి హిప్ బెల్ట్ చూపించాలనుకుంటున్నాను. ఈ హిప్ బెల్ట్ అనేది మీషోలో పోల్ చేసేసాను అనమాట. చూడండి, ఇది లక్ష్మీదేవి అమ్మవారు. ఈ కింద వచ్చేసి మనకి బీడ్స్ క్వాలిటీ అయితే ఇలా వచ్చింది అనమాట. ఈ లక్ష్మీదేవి అమ్మవారు ఫినిషింగ్ ఎంత గ్రాండ్ గా ఉందంటే, అండ్ వెయిట్ కూడా ఉంది. ఇలాంటిది మనము గోల్డ్ లో చేయించుకోవాలంటే ఖచ్చితంగా 15 లక్షలు అయితే అవుతుందండి ఇప్పుడు. సో చాలా బాగుంది, పెట్టుకున్నా కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. నేను పెట్టుకొని చూపిస్తాను. సారీస్ మీద ఆల్రెడీ పెట్టుకున్నట్టున్నా, మీరు చాలా మంది అడిగారు. సో ఇక్కడైతే డెఫినెట్ గా మీకు లింక్ కూడా ఇస్తాను, చూడండి. సో చూడండి, ఇలా వచ్చింది అనమాట. దీని బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను, మీకు తప్పకుండా అర్థం అవుతుంది ఇది ఎలా ఉంటది ఏంటి అనేది. కింద చూస్తే మనకి ఇలా వచ్చింది బీట్స్. సో చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది అనమాట హిప్ బెల్ట్ కి. మనకి ఎక్స్టెన్షన్ ఎంత ఉందంటే, ఎంత పెద్ద హిప్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. చాలా కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట. బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే, కాంబినేషన్ చాలా బాగుంది. ఇంత కాస్ట్, ఇంత హిప్ బెల్ట్, ఇంత వెయిట్ ఉన్న హిప్ బెల్ట్ బయట ఎక్కడైనా కొనాలంటే ఖచ్చితంగా 2000 ఈజీ ఉంటుంది. మనకి మీషోలో 800 అలా వచ్చింది. అండ్ ఇప్పుడు సేల్ లో ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది, పర్చేస్ చేసుకోండి. సో ఇలా వచ్చింది అనమాట. నేను దీని బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను, డెఫినెట్ గా మీకు అర్థం అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నారో. చాలా ఇవన్నీ ఎలిఫెంట్స్. ఆహా, ఇక్కడ చాలా బాగుంది ఫినిషింగ్. యాక్చువల్లీ దగ్గర నుంచి చూడడం వల్ల ఇంకా బాగుంది అనమాట. నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను మీకు, మీకు అప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది లుకింగ్ కూడా. చూడండి, ఇలా వచ్చింది కదా. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ గా ఉంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా చూసారా, ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ మెయిన్ ఇది వెయిట్ ఉందన్నమాట మనకు నక్షి ప్యాటర్న్ లోని. ఇంకొకటి ఏంటంటే ఇట్లా టెంపుల్ ఫినిషింగ్ లోని ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదైతే గోల్డ్ ప్లేటెడే వచ్చింది, చక్కగా కొంచెం టెంపుల్ ఫినిషింగ్ కలిసి గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది. సో దట్ చాలా బాగా కనిపిస్తుంది మనం పెట్టుకున్న మనమైనా, కిడ్స్ కైనా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిడ్స్ మెచ్యూర్ ఫంక్షన్స్ కి వాటికి ఇలాంటివే పెడుతున్నారు. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చాలా 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 సూపర్ డూపర్ కలెక్షన్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చిందండి హిప్ బెల్ట్. కొంచెం ప్రైస్ ఉంది లేదన్నట్లేదు, బట్ దానికి ఇది 200% వర్త్ ఇట్ ఫ్రెండ్స్. చాలా బాగుంది, మిస్ కాదు ఇది. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది మీషోలో పర్చేస్ చేసింది శారీ చూపిస్తాను. దీని ప్రైస్ అరౌండ్ మనకి ప్రైస్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. శారీకి కింద బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా ఉందండి. కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది, పైన బోర్డర్ అయితే శారీకి ఇలా వచ్చింది. సో ఇంకా చీర ఓపెన్ చేస్తాను. శారీ ఓపెన్ చేస్తే మనకి ఇదండి బోర్డర్ వచ్చేసి, పళ్ళు పాట వచ్చేసి శారీకి ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కింద బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది. సో ఇంకా చీర మొత్తం చూపిస్తాను. శారీ అయితే ఇలా అనమాట, మంచి పింక్ కలర్ లో, పింక్ అండ్ ఈ కాంబినేషన్ లో వచ్చింది. సో చాలా మందికి ఈ కాంబినేషన్ నచ్చింది కదా. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది అనమాట. బాగుందండి, అంత గోల్డ్ కలర్ ప్లేటెడ్ తో ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది అనమాట. కింద బోర్డర్ కూడా ఇలా ఉంది, బాగుంది, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. సో ఇది అనమాట, పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది, కింద బోర్డర్ కూడా మనకి సారికి ఇది. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు, కానీ దీనికన్నా నా సజెషన్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా వేసేసుకోండి. అంటే ప్లెయిన్ పింక్, ప్లెయిన్ కాదు పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా వర్క్ బ్లౌజ్ అలా ఉంటే వేసుకోండి, చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అనమాట. ఇది మన నెక్స్ట్ శారీ. సో ఇది ఈ శారీ చూపిస్తాను లుక్ వైజ్ గా ఎలా ఉందో మీకు అర్థమైతే. ఆ హిప్ బెల్ట్ అనేది, సో ఈ హిప్ బెల్ట్ అనేది చీర మీదకి కట్టుకొని పెట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ శారీ అయితే 100% రికమెండెడ్ శారీ, అదైతే మనకి చాలా గ్రాండ్ లుకింగ్ ఉంది, మిస్ కాదు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ హిప్ బెల్ట్ కూడా అస్సలు మిస్ అవద్దు, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇది మనకి హైలీ రికమెండెడ్ హిప్ బెల్ట్ అనమాట. ఖచ్చితంగా మన దగ్గర ఒకటి ఉండాల్సిందేనండి. నాకైతే పాప ఉంది కదా, నేనే ఇలాంటి హిప్ బెల్ట్ కొనుక్కుంటే తను యూజ్ చేయొచ్చు, నేను యూజ్ చేయొచ్చు అనమాట సారీస్ మీదకి. సో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హిప్ బెల్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. స్కూల్ ఫంక్షన్స్ అని, కాలేజెస్ ఫంక్షన్స్ అని అలా యూజ్ అవుతుంది అనమాట తప్పకుండా. మంచి హిప్ బెల్ట్స్ వచ్చినప్పుడే మనం పర్చేస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది అనమాట ఈ రోజు వీడియో. వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ సారీ అయితే అస్సలు మిస్ అవద్దు, 100% రికమెండెడ్ సారీ. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.